చిలకడదుంప భలే మధురంగా ఉంటుంది కాబట్టి దీంతో కూర చేసుకు. సూపర్. మూకుడు ఎక్కించు పొయ్యి మీద. కదా మూకుడ? యస్, పొయ్యి వెలిగించు. చాలా సరళంగా వంటారు, అయిపోతుంది. ఒక 6 గంటలు నూనె. మన ఎన్న అంతే ఉంటాయి బాబాయ్, చిన్నగా సింపుల్ గా ఉంటాయి, టేస్ట్ మాత్రం ఎవరికి రాదంతగా. అంతే, ఒక 6 గంటలు నూనె. బాబాయ్ హోటల్ మజాక. అందగరా మధ్యలో వాడు లేచాడంటే పెళ్ళాం పేరుతో మనల్ని తిడుతున్నాడు. నిన్ను తిడతాడు మళ్ళీ. నిజంగానే పెళ్ళాన్ని తిడుతున్నాడు, మనల్ని తిడుతున్నాడు. నాకు డౌట్ కూడా ఉంది రాబో పక్క. వేసావు 6 గంటలు? 6 వేసిన. సూపర్. అయినా నిన్న వాళ్ళని తిడతారా చెప్పు. నన్ను తిడితే మాత్రం నేను సైలెంట్ గా. నిన్ను కొట్టిన వాళ్ళు తప్ప తిట్టిన వాళ్ళు ఉన్నారా? ఇంటర్నల్ విషయాలు బయట పెట్టకరా, ఇంటర్నెట్ ఆఫ్ చేయరా. ఫస్ట్ అవాలా? చిటపటలాడాలి, అప్పటిదాకా కలుపుతూ ఉండాలి. జీలకర్ర, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండు మిరపకాయలు. కలుపు కలుపు కలుపు. ఎండు మిరపకాయల్ని నల్లగా వేయాలి అంతే కదా? మరీ నల్లగా వద్దురా బాబు. పులుసులో బాగా నల్లగా అయితే దాంట్లో సారం అంతా బయటకు వస్తుంది. పొడి కూరలో ఎందుకు? అవసరం లేదు, అయితే పచ్చిమిర్చి చేసేస్తా. కరివేపాకు, కరివేపాకు ఇది మాత్రం దూరంగా ఉండాలి. పసుపు, అల్లం తురుము, ఇంగువ, ఉడికించిన చిలకడ దుంపల్ని స్మాష్ చేసి, స్మాష్ కాదు మ్యాష్ చేసి, మ్యాష్ చేసా వేసాడు. ముందు ఒకటి వేసాయి, చక్కగా చిదుముకుని వేసాయి. మంచిగా చిదిమేస్తా చిలగడ దుంపల్ని. వాడి జీవితాన్ని వాడి పెళ్ళం చిదిమేసింది. నువ్వు ఇక్కడ చిలగడ దుంపల్ని చిదిమేస్తున్నావు. ఇప్పుడు చేతులు కడుక్కొని ఉప్పే. ఓకే, కలిసిందిగా పర్లేదు. ఇప్పుడు ఒక స్పూన్, ఒక స్పూను చాలు చాలు ఎక్కువ ఉప్పు. చిలకడ దుంప కమ్మగా ఉంటుంది కాబట్టి లైట్గా ఉప్పు సరిపోతుంది. ఊరికే ఒకసారి కలుపు, మరి దాన్ని ముద్ద ముద్ద చేసేయకు. పైనుంచి అలా కలుపు అంతే, పడి కొట్టద్దు దాన్ని, మొత్తం ముక్కలు ముక్కలు చేసేయి అంతే. పై పైన కలుపు అలా ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసాయి. చివరిలో ఒక మంచి వేరుశనగ పొడిస్తాను, అది అలా జల్లితే సరిపోతుంది. ఈ లోపల పరిశుభ్రత ఉద్యమం. నాకెందుకో ఇవి 2 అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి నిర్మాణం అయిపోయింది, తీసేది పోయి కట్టేసే. కట్టాలా ఇప్పుడు? ఇదే ఇమ్మన్నావు నా కింద పెంచిన వేయించిన వేరుశనగ పప్పు పొడి వేస్తేనే పరిపూర్ణం. అవునా? సరిపోయింది బాబాయ్, పల్లీలు కూడా కనిపిస్తున్నాయి. పైన కొంచెం పల్లీలు చల్లు. పైన కొంచెం పల్లీలు వేస్తే బాగుంటుంది. ఇదిగో
కొత్తిమీర కొంచెం, మునగాకు పప్పుచారు ఆ స్టీల్ గిన్నెలో వేసి మూకుడులో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చిలగడ దుంపల్ని చిదుముకొని వేగుతున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అలాగే ఉప్పు వేసి కలుపుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు వేయించిన పల్లీల పొడి వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసి పైన ఇంకాస్త పల్లీల పొడి, కొత్తిమీర వేసుకుంటే చిలగడ దుంప పొడి కూడా